नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी एंकर श्री। सो प्रस्तम एक्कड़ चूसिना मुनुगोडु मुच्चटे। सो या मुनुगोडु मीने अधिकार पार्टी फोकस कावच्चु, अदे विधंगा बीजेपी कावच्चु, कांग्रेस पार्टी कावच्चु, इक मन ప్రజాశాంతి కే పాల్ గారు కావచ్చు, ఇక బీఎస్పీ కావచ్చు, ఇట్లా అన్ని పార్టీలు కూడా కేవలం మునుగోడు మీదే ఫోకస్. ఇక చాలా టైం కూడా లేదు, అతి తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో జనాల్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, ఓట్లని ఎట్లా సంపాదించుకోవాలనే కాన్సెప్ట్లో ఉంది. సో నిన్న మొన్న చూస్తా ఉన్నాం అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీష్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఇక మీకు పెన్షన్లు రావాలన్నా పెన్షన్లు రావద్దనుకున్నా ఇక టీఆర్ఎస్కే ఓటు వేయాలి. ఒకవేళ టీఆర్ఎస్కి ఓటు వేయకపోతే కేసీఆర్ పార్టీ గెలవకపోతే పెన్షన్లు కట్ కావచ్చు, కరెంటు కట్ కావచ్చు, ఇక రైతు బంధు కట్ కావచ్చు, అన్ని పథకాలే రాకపోవచ్చు అనే వాగ్దానాలు అయితే వ్యాఖ్యలు అయితే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి దీని గురించి అదేవిధంగా ఇక బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా, అంటే గతంలో ఏదైతే మనకు బండి సంజయ్ గారి ఎలక్షన్స్ టైంలో ఎంపీగా ఉన్నటువంటి సమయంలో కావచ్చు, దుబ్బాక ఎవరైతే రఘునందనరావు గారి బై ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఇక్కడ వజీరాబాదు ఈటల రాజేందర్ గారి బై ఎలక్షన్స్ టైంలో కావచ్చు, బీజేపీ నాయకులతో ఒక హైడ్రామా క్రియేట్ చేస్తారు. అంటే దుబ్బాకలో చేయి విరిగినట్టుగా రఘునందనరావు గారికి, అదేవిధంగా వజీరాబాదులో ఈటల రాజేందర్ కాల్ ఫ్రాక్చర్ అయినట్టుగా, ఇక ఇప్పుడు ఇక్కడ మునుగోడులో ఏదైతే బీజేపీ అభ్యర్థి రాజ్ గోపాల్ రెడ్డి కొంత అస్వస్థతకు గురైనట్టుగా, ఫీవర్ హై ఫీవర్తో హాస్పిటల్లో చేరినట్టుగా, ఇదంతా ఒక హైడ్రామాను క్రియేట్ చేస్తున్నారు. ఇదొక ఎలక్షన్ స్టంట్, ఇదంతా ఎన్నికల ముందు అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నాయకులు కొంత వ్యాఖ్యానిస్తున్నారు. సో దీని గురించి మరి బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారితో మనకు మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. మరి వాళ్ళు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ రాకేష్ రెడ్డి గారు, హలో. నమస్తే సార్. ఒకవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంటే ఈరోజు మునుగోడులో బీజేపీ ఒక హైడ్రామా క్రియేట్ చేస్తుంది, రాజగోపాల్ రెడ్డి గారు హాస్పిటల్ అనడం, ఇక్కడ మనకు దుబ్బాకలు చూసుకుంటే రఘునందనరావు గారు చేయి ఫ్రాక్చర్ అయినది అనడం, అదేవిధంగా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ గారు కాలు ఫ్రాక్చర్, ఇవంతా ఒక హైడ్రామా క్రియేట్ చేస్తుంది అంటున్నారు, దీనికి మీరు ఏం చెప్తారు? డ్రామాలు ఆడుతున్నది టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కాదు. ఓకే, ఇప్పుడు ఎన్నికల పేరు చెప్పుకొని రకరకాల హామీలు ఇస్తూ ఈరోజు ప్రజల్ని మొబ్బి పెడుతున్నది, ప్రజల ముందు నాటకాలు వేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ. మేము కాదు కదా అండి, వారికి జ్వరం వస్తే కూడా దాన్ని ఒక డ్రామా అని చిత్రీకరిస్తే ఎట్లా? అంటే ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఒక్క నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తే మీరు గ్రామానికి ఒక్కరు వచ్చి 100 మంది ఆయన మీద పోటీ చేస్తున్నారు, ఒక్క బీజేపీ అభ్యర్థి మీద 100 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మీరు 6వ తారీఖు మీరు సిద్ధంగా ఉండండి, రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 6వ తారీఖు ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఒక్క కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వారు కాదు ఓడిపోయేది, అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయినట్టే. సో అంటే సార్ వాళ్ళు కొనసాగడానికి వీలే లేదు అసలు. ఓకే, ఖచ్చితంగా రాజీనామా సిద్ధంగా ఉండాలి. అంటే మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్తూ వస్తున్నారట, నిన్న మొన్న కూడా, ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా తెరలేపుతుంది బీజేపీ, ఇదంతా వాళ్ళకు కామనే. బండి సంజయ్ నుంచి ఇప్పుడు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి దాకా వీళ్ళకి ఎలక్షన్స్ ముందు 2 రోజుల ముందో 3 రోజుల ముందో ఒక హైడ్రామా క్రియేట్ చేస్తారు, నేను అన్నట్టుగానే జరిగిందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఆయన ఏమో పద్మశాలీల ఆత్మగౌరవం అని, పద్మశాలీల ఆత్మీయ సభ అని పెడతాడు. వాళ్ళ టీఆర్ఎస్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ ఏమో వచ్చి మగ్గం మీద కాలేసుకొని కాలేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తాడు. ఇప్పుడు ఎవరి డ్రామా? డ్రామా వాళ్ళదా మాదా? ఓకే, కాబట్టి ఆ మగ్గం మీద కాలేసండి కదా, ఆ మగ్గంతో నేసేటువంటి ఆ దారంతోనే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కాళ్ళు కట్టేస్తారు గుర్తుపెట్టుకోండి పద్మశాలీలు. తప్పకుండా ఈ డ్రామారావుకు తగిన బుద్ధి చెప్పడానికి ఉన్నోడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. నేను ఎప్పటి చెప్తున్నా, హరీష్ రావు గారు వస్తారు, కాళేశ్వరం మొదటి ఫలితం దుబ్బాకకి, తర్వాత కాళేశ్వరం మొదటి ఫలితం హుజూరాబాద్కి, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం మొదటి ఫలితం నల్గొండకి. ఇది డ్రామా కాదా? మొదటి ఫలితం ఒక్కదానికి ఉంటది కానీ అన్ని నియోజకవర్గాలకు ఉంటుందా మొదటి ఫలితం? ఓకే, ఇప్పుడు ఎవరు డ్రామా ఆడుతున్నట్టు ఆయన కేసీఆర్ గారు వస్తారు, నల్గొండను నేను దత్తత తీసుకుంటా, హరీష్ రావు గారు వస్తారు, దుబ్బాకను నేను దత్తత తీసుకుంటా, ఇప్పుడు కేటీఆర్ వస్తారు, నేను మునుగోడును దత్తత తీసుకుంటా అన్నాడు. మరి కేసీఆర్ దత్తత తీసుకున్నాడా? హరీష్ రావు గారు దత్తత తీసుకున్నారా? ఇప్పుడు ఇక కేటీఆర్ తీసుకుంటాడా? ఇది డ్రామా కాకపోతే ఏంటిది? ఓకే,
టిఆర్ఎస్ అంటేనే ఒక డ్రామా కంపెనీ అది. వాళ్ళు డ్రామాలతోని ఓట్లు సంపాదించాలనుకుంటున్నారు, గతంలో సంపాదించారు. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతు లైన్ లో మరి దుబ్బాకలో భయం ఏందో టిఆర్ఎస్ పార్టీకి దుబ్బాక ప్రజలు చూపెట్టిండు. ఇక్కడ మన హుజురాబాద్ లో ప్రజలు వాళ్ళకి చుక్కలు చూపెట్టిండు. మునుగోడులో వాళ్ళని కంప్లీట్ గా ముంచడానికి సిద్ధమైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలి, 6వ తారీఖు రాజీనామాకి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. ఓకే సార్, నిన్న ఇంకొక స్టేట్మెంట్ మనకు మంత్రి జగదీష్ గారు చెప్పారు, ఒకవేళ ఈ మునుగోడులో టిఆర్ఎస్ ఓడిపోతే మీకు పెన్షన్ లాగిపోవచ్చు, కరెంటు రాకపోవచ్చు, రైతు బంధు రాకపోవచ్చు అనే ఒక స్టేట్మెంట్ చేశారు, దీనికి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కట్ అయ్యేటువంటిది పెన్షన్, రైతు బంధు లేకపోతే ఇంకోటో కాదు, కట్ అయ్యేది టిఆర్ఎస్ పవర్. ఓకే, దానికి భయపడి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతా ఉన్నారు. మీ ప్రజలు విఘ్నులు, మీరు భయపెట్టినంత మాత్రాన భయపడడానికి వాళ్ళు సిద్ధంగా ఏం లేరు. హుజురాబాద్ లో గెలిచింది బీజేపీ, దుబ్బాకలో గెలిచింది నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ ఎక్కడన్నా పెన్షన్లు కట్ అయినాయా? రైతు బంధు కట్ అయినా? కేసీఆర్ అయ్యా జాగీర్ అయ్యదేమన్నా? ఆయన సొంత ఇంట్లో జేబు నుంచి ఇస్తాను, ఆయన వ్యవసాయం చేసి కష్టపడి సొమ్ము ఇస్తున్నాడా? ఏంది తెలంగాణ ప్రజల యొక్క కష్టాన్ని, కష్టార్జితాన్ని ఆయన వివిధ పథకాల రూపంలో ఇస్తున్నాడు తప్ప ఆయన ఏం సొంతంగా ఇస్తలేడు. నేను ఇంకోటి చెప్తున్నా, పెన్షన్లకు 12,000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, రైతు బంధుకు 12,000 కోట్లు ఖర్చు పెడుతుంది, 2,000 కోట్లు కళ్యాణ లక్ష్మి ఖర్చు పెడుతుంది, మొత్తం 26,000 కోట్లు. కానీ మద్యం ద్వారా ప్రజల యొక్క రక్తాన్ని తాగి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అర్జిస్తున్నది కదా, తాగేటోడే గట్టు తాళ్ల పన్ను అన్నట్టు. ఈరోజు ప్రజలకు ఉచిత పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మద్యం ద్వారా పేద ప్రజల యొక్క కష్టాన్ని, వాళ్ళ రక్తాన్ని తాగి ఈరోజు కేసీఆర్ ఆ పథకాలు ఇస్తున్నాడు. ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడు, ఏంది ఆయన కూడా కట్ చేయడానికి ఆయన అయ్యా జాగీర ఏమన్నా? సార్, దాంతోపాటు 30న కూడా కేసీఆర్ గారు సభ భారీ బహిరంగ సభ అంటున్నారు, మరియు వారం రోజులే మునుగోడు బై ఎలక్షన్స్ కు టైం ఉంది కాబట్టి ఈ 30 తర్వాత ఏమైనా ప్రజల్లో మార్పు వచ్చి టీఆర్ఎస్ కి ఏమైనా గెలిచే ఛాన్స్లు ఏమి ఉండొచ్చు అంటారా? మరి మైనస్ కావచ్చా బీజేపీకి ఏమన్నా? ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చింది, ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి, తద్వారా ఒక మార్పుకు నాంది పలకాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు సిద్ధమైంది. అందుకే కదా ఊరుకో ఎమ్మెల్యేని బట్టి ఈరోజు తినిపించి తాగిపించి కుక్కర్లు ఇచ్చి ఫ్యాన్లు ఇచ్చి కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని సభలన్నా పెట్టనియండి, ఎన్ని కథలన్నా అలనియండి, ప్రజలు నిర్ణయానికి వచ్చిండ్రు. కేసీఆర్ సభతోని ఏమీ మార్పు ఉండదు. కేసీఆర్ మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి మాటలను వినేటువంటి వాళ్ళు, నమ్మేటువంటి వాళ్ళు కేసీఆర్ మాటలన్నీ పూటకపు మాటలు అని చెప్పి ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి మీటింగ్ పిలిస్తే పోతారు. ఎందుకంటే స్వచ్ఛందంగా మీటింగ్ పిలవరు కదా టిఆర్ఎస్ పార్టీ నాయకులు. 500 బీరు బిర్యానీ లేకపోతే భయపెట్టడం పెన్షన్ పోతుంది అని, రైతు బంధు రాదు మీరు మీటింగ్ రాకపోతే అని అంటారు కాబట్టి ప్రజలు పోతారు. ఆయన మాటలు విని అక్కడనే వదిలేస్తారు. ప్రజలు గుండెల్లో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కొట్లాడేటువంటి ఒక కొద్దమ సింహంగా ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు పేరుగాంచిండు. తప్పకుండా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు విజ్ఞులు కాబట్టి అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారు. మొత్తం దేశమంతా ఒక్కసారి దీపావళి జరిగితే మునుగోడులో 2వసారి దీపావళి జరగబోతున్నది 6వ తారీఖు. ఇప్పుడు పేలుతున్నటువంటి ఈ టిఆర్ఎస్ తపాసులు 5 తర్వాత అవి పేలవుగా, అవి తుస్సుమంటాయి. టిఆర్ఎస్ నాయకులారా 6వ తారీఖు సిద్ధంగా ఉండండి, 100% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది, ప్రజాస్వామ్యం గెలవబోతున్నది, 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం బావుట ఎగరేస్తున్నాం. ఓకే సార్, ఫైనల్ గా చిన్న క్వశ్చన్, అంటే టీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వీటితో పాటు బీజేపీ కూడా కొంత డబ్బుల్ ఇన్ఫ్లుయెన్స్ తో ఓటర్లను కొంటుంది, మద్యము ఇక మాంసం కూడా ఇస్తుందనే వాదనలు వినిపిస్తామని, దీనికి ఏం చెప్తారు సార్ మీరు? ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ప్రజలను దేవుళ్ళుగా భావించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలను చైతన్యపరిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఈరోజు 1 కోట్ల రూపాయలు కుమరిస్తున్నది. అవినీతి సొమ్మంతా కూడా ఈరోజు ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్టుగా ఇంత ఘోరంగా ఉంటుంది అంటే, ఒక్క ఉప ఎన్నిక నాకు అర్థం కాదు, ఒక్క ఉప ఎన్నిక అసలు ముఖ్యమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని గెలిపించాలి. ఒక ముఖ్యమంత్రి పిలుపునిస్తే ప్రజలు ఓట్లు వేయాలి. కానీ ఏంది ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం ఇంతగానం ఎందుకు తిరుగుతాను? అసలు సిగ్గుందా ఏమన్నా? ఎమ్మెల్యేని గెలిపించింది ఎందుకు?
ఆ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయడానికి ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడానికి అని మొత్తం క్యాంప్ ఆఫీసులకు తాళాలు వేసుకొని వచ్చి వేరే నియోజకవర్గాలకు పోయి ఆడ వండి ఆడ తాగి ఆడ తాగిపిచ్చి తందనాలు ఆడతారా? ఇదేమైనా ప్రభుత్వమేనా? అసలు ఏదైనా పార్టీ అయినా ఏదైనా ప్రజాస్వామ్యమేనా? ఇంకా వాళ్ళు మళ్ళీ మేము ఖర్చు పెడుతున్నాం అని మాట్లాడతారు. అసలు ఇంత దుర్మార్గం ఉంటుందా అండి? నిజంగా నీ పాలన మీద నీకు నమ్మకం ఉంటే, నీ పథకాల మీద నీకు నమ్మకం ఉంటే, నీ విధానాల మీద నీకు నమ్మకం ఉంటే ఇంత వ్యవస్థ ఎందుకు చేస్తున్నావు? ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి ఈ రోజు కోట్ల రూపాయలు ఎందుకు మరిస్తున్నాడు ఒక ఊరికి? గ్రామ సర్పంచ్ ఎంపీటీసీల కంటే అధ్వానం అయిపోయినండి ఎమ్మెల్యేలు. ఒక 1000 ఓట్లు ఒక ఎమ్మెల్యే కూర్చొని ఏంది వాళ్ళు చేసేది ఇక్కడ? ఇది చిల్లర వ్యవస్థ తయారైపోయింది టీఆర్ఎస్ పార్టీ. అంతగానండి, ఈరోజు ముదిరాజ్ సభ పెట్టి ఒక్కొక్క ఊరికి 4 బస్సులు పెట్టి తీసుకొని పోయి హైదరాబాద్ తీసుకుపోతాను. ఒక మీరు ఏ బస్ అయినా ఆపి అడగండి, ఎవరిని అడిగినా కూడా చెప్తారు 500 బీరు బిర్యానీ, ఆ తర్వాత ఇంకా రకరకాల తాయిలాలు. ఇంత దుర్మార్గం. ఒక ముదిరాజ్ మీటింగ్ ఒక ఎన్నిక కోసము ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ దానికి తీసుకెళ్లి ఆడ మీటింగ్ పెట్టి తీసుకొస్తారు. అంటే బీజేపీ మీటింగ్స్ ఈ జనాలు అటెండ్ కాకుండా చేయడం. మీరు చూసారు కదా, స్వయంగా హరీష్ రావే హైదరాబాద్ లో అక్కడ ఎల్బీ నగర్ లో ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టి మొత్తం మందు బాటిల్ సప్లై చేస్తున్నారు. బాటిల్ పట్టుకొని పోతుంటే మొత్తం వీడియోలు వస్తున్నాయి. ఇంకేం మాట్లాడతారండి? అసలు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా చేస్తున్నారు వీళ్ళు. ఒక నేను అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుందో మాకు అయితే అర్థమైతలేదు. ఇంత జరుగుతుంటే, ఇన్ని బాటిల్ పంపిణీ అవుతుంటే, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, ఒక్కొక్క ఊరు నుంచి 4 బస్సులు వేసుకొని మొత్తం జనాన్ని హైదరాబాద్ దూలుకపోయి మళ్ళా ఆనిక నీరు దూలుకొస్తుంటే అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? కట్టడి ఏరా? ప్రజాస్వామ్యం మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా? చాలా బాధాకరం, చాలా బాధాకరం అండి. నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటలేను. అసలు ఇది ప్రజాస్వామ్యమా ధనస్వామ్యమా? ఇది ఇన్ని డబ్బులు పెట్టి పోటీ చేయాలంటే ఒక సామాన్య ఒక కార్యకర్త ప్రజలకి ఏదైనా మేలు చేయాలి, దేశ సేవ చేయాలనుకుంటున్నటువంటి మాలాంటి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఇంతకు ఒడిగొట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఓకే సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇది ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బీజేపీ నాయకులు అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఫోన్ లైన్లో మనతో పాటు మాట్లాడారు. సో ఇక డ్రామాలు ఆడుతున్నది డ్రామా రావులు, టీఆర్ఎస్ మాత్రమే, బీజేపీకి అట్లాంటి డ్రామాలు అవసరం లేదు. ఇక ప్రజలే బుద్ధి చెప్తారు, సో వేచి చూద్దామని చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం మీద అయితే మనకు మునుగోడులో జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్.